మనకి చాలా సమస్యలు వస్తాయి. రీసెంట్ గా మీరు కూడా ఫేస్ చేశారు ఒక సమస్య, నేను కోట్ చేయాలనుకుంటున్నాను. 10 మందికి తెలియాలంటే డిబేట్ జరగాలి. పది మందికి ఇదే జీ తెలుగులో కూర్చోబెట్టి కొంతమంది చెత్తలు చెత్త మొహాలని ఓపెన్ గా చెప్తా వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టి కూర్చోబెట్టారు. నా మీద చేసిన ఎలిగేషన్స్ ఒక్కళ్ళు ప్రూవ్ చేశారు ఏమన్నా? ఎందుకు చేశారు? సో ఇది మీకు రైట్ ఎవరు ఇచ్చారు? నా మీదనే డిబేట్ చేశారు, రైట్ ఎవరు ఇచ్చారు? మీరు కాదండి, జనాలకనే అడుగుతున్నా, ప్రతి ఒక్కరికి అడుగుతున్నా, ఎవరెవరిని ఎక్కడెక్కడ తీసుకొచ్చి ప్రతి ఛానల్ కూర్చోబెట్టి మీరు ఒక్కరే కాదు దీనికి ఎగ్జెంప్షన్. సో నా ఇష్యూలో నేను ఎంత కష్టపడ్డానో, ఏం జరిగిందో, ఎంత మంది ఏ ఫోర్స్ లో ఉపయోగించారు, నేను వచ్చా, నేను గట్టిగా ఉన్నాను కాబట్టి నా లాంటి లేనమ్మ అయితే ఉరి వేసుకుని చచ్చిపోద్దు. ఒక అమ్మాయి చావుకి మీ అందరూ కారణం కాదు. మీ వెర్షన్ వినాలి చూసారు. సో రాంగ్ అండి, ఇది కూడా రాంగ్. ఎంత మంది డిబేట్లు పెట్టారో వాళ్ళు చేసిన ఎలిగేషన్ ఒక్కటన్నా మీ దగ్గర ప్రూఫ్, ఈ పేపర్ నేను తీసుకొచ్చి చూపిస్తా. నా దగ్గర ప్రూఫ్ ఉంది, నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని పెడతా. కొన్ని ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఇష్టం వచ్చిన తంబునేల్స్ ప్రూఫ్ ఉందా? ఎల్లారు మీరు మాట్లాడించిన వాళ్ళని తీసుకొచ్చి ప్రూఫ్ చూపించమండి. నా ఎలిగేషన్ కి వాళ్ళు మాట్లాడుతుంటే పడం కదా మేడం, పడం కదా మేడం. చెప్పమంటారా, ఏనుగు వెళ్తే కుక్కలు మరుగుతాయి, కుక్కల వెనకాల పడితే ఏనుగు విలువ ఉండదు. సో నేను ఏనుగుని ఎవరేమనుకుంటాను సరే, అది ఎస్ అయిపోయింది. ఎవరైనా ఒక లేదండి, నేను కుక్కల్లాగా మురగను కాకపోతే గట్టిగా మాట్లాడతా. ఎస్ నేను ఏనుగునే, ఏనుగు చచ్చినా బ్రతికినా వెయ్యి అంతే అంటారుగా పాత సామెత. వాళ్ళు మాట్లాడిన వాటిలో ఎక్కడ ప్రూఫ్ లేనప్పుడు నేనే నెగ్గాను. ఆల్రెడీ జనం చూశారు తప్పు ఎంత చేశారో. మరొక టాపిక్ జరిగేది కేవలం ఒక విషయం, పది మందికి తెలియజేయాలి. జరగచ్చు కళ్యాణి గారు మేడం.